గుజరాత్లో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఆకాంక్షించారు. సికింద్రాబాద్ న్యూబోయిగూడలోని ముదిరాజ్ మహాసభ వసంతోత్సవాలు ఆదివారం జరిగాయి. అఖిల భారత ముదిరాజ్ కోలీ సమాజ్ అధ్యక్షులు, గుజరాత్ ఎమ్మెల్యే కువార్జీ భవాలియా, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సాధ్వి నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ, 100 ఏళ్ల క్రితమే మహాసభను స్థాపించిన కోర్వి కృష్ణస్వామి ముదిరాజ్ సేవలను కొనియాడారు. ముదిరాజ్లంతా ఐకమత్యంగా ఉండాలని కోరారు. వారి సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కువార్జీ భవాలియా మాట్లాడుతూ, ముదిరాజ్ కోలీలు రాష్ట్రాల వారిగా హక్కుల సాధనకు చేసే ఉద్యమానికి జాతీయ స్థాయిలో అండగా ఉండమన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, ముదిరాజ్లను బీసీడి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కు మార్చే డిమాండ్పై నివేదికలను సుప్రీంకోర్టుకు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. డిసెంబర్ 20లోపు ఆ నివేదిక పంపకపోతే సత్తా చాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో మహాసభ నేతలు సదానంద్, రావుల జగదీశ్వర్ ప్రసాద్, నీలం శ్రీనివాస్, వెంకటేష్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.